children. Good morning, Nana. How are you? I hope you are all fine. So, Nana, yesterday we discussed 11th lesson. So, new kings and kingdoms. Kunche. Yesterday we discussed. And yesterday, Nana, so we discussed. So, Manam, so from Uraniyar, Tanjore gurinchi manam, Tanjavur gurinchi manam, ninnati class lo discussion. Today we are going to so splendid temples and bronze and sculptures. So ikkada manaki splendid temples manaki gudulu telusu temples gudulu telusu kada nana aa guduluni ela nirminchararante nana and bronze sculptures ante vaatini chakkaga silpalu andanga chakkaga so vaatini vigrahalu chekkinappudu manaki ela untayi mana chakkaga ento andanga vaatini aa silpalni చక్కడమనే జరిగిందన్నమాట. ఓకే, స్కల్ప్చర్ అంటే శిల్పాలు. అదే విధంగా సో వాటిని చెక్కి నిర్మించడం అన్నమాట, చెక్కి వాటిని చక్కగా నిర్మించడం. ఇక్కడ మీరు చూడండి ఫిగర్ 11.4A చోలా బ్రోన్స్ స్కల్ప్చర్. చోళుని యొక్క రాజ్యం చూసారా ఎంత అందంగా ఇక్కడ శిల్పాన్ని స్కల్ప్చర్ ఎంత అందమైన స్కల్ప్చర్ ఆర్ దేర్ హియర్ ఎంత అందంగా ఉందన్నా. So notice how a carefully it is a so decorated. మరి దీన్ని ఏ విధంగా డెకరేటెడ్ చేశారు మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మనం ఇక్కడ టెక్స్ట్ బుక్లో అని కాదు నాన్న, మనం ఒకవేళ మేబీ మ్యూజియంలో ఉంటాయి చాలా చక్కగా మనం అన్నీ కూడా మ్యూజియంలో రాజులు వాడిన వెపన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆయుధాలు కానీ అప్పట్లో మనం ప్రతిదీ ఎవ్రీథింగ్ మ్యా మ్యూజియంలో లేదంటూ ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ మ్యూజియం. చక్కగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా సాలార్జీ మ్యూజియం కానీ ఎక్కడికన్నా మీరు వెళ్ళినప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే పురాతన వస్తువులు రాజులు వాడిన వెపన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. గంటలు గడియారం చాలా నాన్న చాలా ఉంటాయన్నమాట. అదేవిధంగా సో ఇంకా వాళ్ళు శిథిలాలు ఉన్నవి ఈ వీళ్ళు ఏంటంటే ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సో వీళ్ళ తవ్వకాలలో బయటపడి కొన్ని ఏం చేస్తారంటే మ్యూజియంలో ఉంచడం అనేది జరుగుతుందన్నమాట. పురావస్తు శాఖ వారు వీళ్ళు తవ్వకాలలో బయటపడిన వాటిని మ్యూజియంలో ఉంచుతారన్నమాట. ఓకేనా, ద బిగ్ టెంపుల్స్ ఆఫ్ తంజావూర్ అండ్ గంగికొండ అండ్ చోళాపురం బిల్డ్ బై రాజరాజ అండ్ రాజేంద్ర ఆర్కిటెక్చురల్ అండ్ సో స్కల్ప్చరల్ అండ్ మార్వల్స్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ద బిగ్ టెంపుల్స్ పెద్ద పెద్ద గుళ్ళు చాలా కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నామనగమ్మా. ద బిగ్ టెంపుల్స్ సో ఈ పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయన్న అదేవిధంగా ఎక్కడ టెంపుల్స్ అవి ఎక్కడ ఉన్నాయి సో తంజావూరు. సో ఈ పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే తంజావూరులో ఉన్నాయి. అండ్ సో అండ్ గంగికొండ గంగికొండ సో అండ్ చోళాపురం గంగికొండ చోళాపురం సో మరి గంగికొండ చోళాపురం అండ్ సో బిల్ట్ బై దీన్ని ఎవరు నిర్మించారంటే సో బిల్ట్ బై సో రాజరాజ రాజరాజ అండ్ రాజేంద్ర రాజరాజ అండ్ సో రాజేంద్ర రాజరాజ అండ్ రాజేంద్ర. ఓకేనా వీళ్ళు సో వీటి పెద్ద పెద్ద గుళ్ళు నిర్మించడం అనేది జరిగింది. ఇవి చాలా కూడా సో పెద్ద టెంపుల్ చాలా బిగ్ టెంపుల్స్ అమ్మ పెద్ద గుళ్ళు వీళ్ళు తంజావూరులో సో గంగికొండ అండ్ చోళాపురంలోనా బిల్డ్ బై ఎవరు నిర్మించారు హూ బిల్డ్ దిస్ బిగ్ టెంపుల్స్ నానా సో రాజరాజ అండ్ రాజేంద్ర బిల్డ్ బై దిస్ టెంపుల్స్. ఓకేనా మరి అండ్ అదేవిధంగా దీన్ని ఆర్ ఏ విధంగానైనా ఆర్ ఏ సో ఆర్కిటెక్చరల్
ఆర్కిటెక్చరల్ అండ్ స్కల్ఫ్చర్స్ స్కల్ఫ్చరల్ సో ఇవి పెద్ద పెద్దగా ఇవి అంటేనా సో ఆర్కిటెక్చరల్ అంటేనా ఇవి శిల్పశాస్త్రం అండ్ అదేవిధంగా వస్తుశాస్త్రం శిల్పాలను చెక్కడం ఇవన్నీ కూడా సంబంధించిందన్నమాట అండ్ స్కల్ఫ్చర్ అంటే సో స్కల్ఫ్చరల్ అండ్ మార్వల్స్ అంటే శిల్పాలు చాలా చక్కగా అందంగా నిర్మించి చెక్కినవి అన్నమాట సో చోళా టెంపుల్ ఆఫ్టెన్ బికేమ్ ద అండ్ యువర్ న్యూక్లియర్ అంటేనా దానికి మూలాధారం అనమాట ఏది ఏ టెంపుల్ అంటే చోళా టెంపుల్ నిర్మించడానికి చోళా టెంపుల్ సో ఈ చోళా టెంపుల్ ఏం చేశారంట సో చోళా టెంపుల్ బికేమ్ అది ఏ విధంగా ఏ విధ బికేమ్ ఏ విధంగా తయారంటే న్యూక్లియర్ అంటే దానికి ఈ టెంపుల్ అన్ని నిర్మించడానికి సో మూలం అన్నమాట అది ఒక ఆధారం ఓకేనా అంటే ముందు మనం ఒకటి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టామనుకోండి అన్ని గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆ విధంగా ఈ టెంపుల్స్ అన్ని నిర్మించడానికి ఇది మూలాధారం అనమాట మూలం అనమాట ఓకేనా సో ఆఫ్ ఏ సెటిల్మెంట్స్ విచ్ గ్రో అరౌండ్ దెమ్ అండ్ అదేవిధంగా ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే విచ్ గ్రో సెటిల్మెంట్స్ ఉంటాయి సెటిల్మెంట్స్ ద్వారా ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే సో అక్కడ ఉన్న గ్రౌండ్ మొత్తం కూడా ఏంటంటేనా అరౌండ్ మొత్తం కూడా గ్రో అవ్వడం అనేది జరుగుతుంది అనమాట దే ఎవర్ ఆల్సో ద సెంచరీస్ ఆఫ్ ఏ క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇక్కడ చూసుకున్నట్టు సెంచరీస్ ఆఫ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇక్కడ ఏదైతే ఉత్పత్తి ఉందో సో దేవర్ ఆల్సో సెంచరీస్ ఆఫ్ ఇక్కడ సెంచరీస్ ఆఫ్ ఏ క్రాఫ్ట్ ప్రొడక్షన్ కూడా ఉత్పత్తి కూడా టెంపుల్స్ వర్ ఆల్సో సో ఎండోవ్డ్ అంటే ఎండోవ్డ్ విత్ ఏ ల్యాండ్ బై రూలర్స్ సో యాజ్ వెల్ యాజ్ బై అదర్స్ సో అదేవిధంగా ఈ టెంపుల్ ఈ గుడులు ఉన్నాయి కదా ఈ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ గుడులనా ఎండోవిడ్ సో ఎండోవిడ్ అంటేనా కలిగి ఉండడం అనమాట కలిగి ఏగలి టెంపుల్స్ సో ఎవరైతే సో టెంపుల్స్ వర్ ఆల్సో సో ఎండోవిడ్ విత్ ఏ ల్యాండ్ బై అంటే దీనికి ప్రత్యేకంగా ల్యాండ్ బై రూలర్స్ ఉంటారు అండ్ యాజ్ బై అదర్ సో అదర్స్ మనం ఒకవేళ ఉదాహరణ చూసుకున్నట్టయితే మన గ్రామీణ ప్రాంతంలో సో టెంపుల్స్ ఉన్నాయి కదా దాని యొక్క బాధ్యత మొత్తం కూడా మన గ్రామంలో ఒక కమిటీ ద్వారా సో దానికి మార్నింగ్ ఉదయకాల సమయం సాయంత్రకాల పూజలు ఎలా జరిపించాలి మరి అదేవిధంగా సో దాని రోజు కూడా అక్కడ ఫలహారం తయారు చేస్తారు కదా అది మరి ఎలాంటి ఒక కమిటీ అనేది పూజారులకి అర్చకులకి అమౌంట్ ఇవ్వడం నెలకి ఎంత అని ఇస్తారు దాని ప్రకారం వాళ్ళు ప్రతిరోజు కూడా దేవునికి నైవేద్యాన్ని సాయంత్రం ఉదయం సాయంత్రం అర్పిస్తారు అనమాట అంటే ఒక రూల్ ప్రకారము ఉంటుందన్నమాట ఇది కూడా ఓకేనా సో అండ్ రూలర్స్ యాజ్ వెల్ యాజ్ ఏ అదర్స్ సో ప్రొడ్యూస్ ఆఫ్ దిస్ ల్యాండ్ వెంట్ ఇన్ టు మెయింటైన్ ద అండ్ స్పెషలిస్టెస్ హూ వర్క్ ఇన్ ద టెంపుల్స్ అండ్ సో వెరీ ఆఫ్టర్ డివిడెన్ నియర్ ఇట్ మరి అదేవిధంగా స్పెషల్ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ ద ప్రొడ్యూస్ ఇక్కడ ప్రొడ్యూస్ ఆఫ్ దిస్ ల్యాండ్ వెంట్ ఇన్ టు ద మెయింటెనెన్స్ ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే స్పెషలిస్ట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది హూ వాకుడు ఎవరైతే వర్క్ చేస్తారో ఇన్ ద టెంపుల్ ఈ గుళ్ళో వాళ్ళ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే వెరీ సో ఆఫ్టెన్ లివ్డ్ నియర్ ఇట్ వాళ్ళందరూ అక్కడ గుడి నిర్మించడానికి అనుకూలంగా ఉన్న స్థలాన్ని నియర్గా ఉంటూ మొత్తం కూడా సో ఏం చేస్తారంటే అక్కడ నివసించడం ఉండడం అనేది జరుగుతుంది అనమాట లివుడ్ ఓకేనా సో ఫ్రీస్టిస్ గ్రైల్యాండ్ అండ్ సో మేకర్స్ కుక్స్ స్వీపర్స్ అండ్ ముస్ అండ్ సో మ్యూజియన్స్ డాన్సర్స్ ఎక్సెట్రా మరి ఇక్కడ అదేవిధంగా ఫ్రిస్టిస్ అంటే మరి గుడికి అర్చన చేసేవాళ్ళు మారు పాదర్లు అర్చకులు అంటారు కదా సో గార్లాండ్ అంటే గార్లాండ్ అండ్ సో మేకర్స్ అంటే పూల దండలు కట్టే పూల దండలు కట్టేవాళ్ళు కుక్స్ వండేవాళ్ళు స్వీపర్స్ మ్యూజియన్స్ డాన్సర్స్ ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా ఉంటారు అనమాట ఇన్ అదర్ వర్డ్స్ టెంపుల్ వర్ నాట్ ఓన్లీ ప్లేసెస్ ఆఫ్ ఏ అండ్ వర్షిప్
but also the hub of a economic, social and a cultural life as well as. ఇక్కడ మనకి ఏంటంటేనరా, సో ఈ టెంపుల్ లో నన్న అదర్ వర్డ్స్, కొన్ని అదర్ వర్డ్స్ పదాలు ఉన్నాయి. టెంపుల్ వర్ నాట్ ఓన్లీ ప్లేసెస్, ఊళ్ళో అవి ఒక స్థలాలు మాత్రమే కాదు అవి. సో బట్ ఆల్సో ద హూప్ ఆఫ్ ఎకనామిక్, ఆర్థికంగా సోషల్, ఈ సమాజం పట్ల ఒక కల్చర్, ఒక సాంప్రదాయం ప్రకారంగా. సో లైఫ్ యాజ్ వెల్, ఆ విధంగా ఒక కల్చరల్ ఆచారం ప్రకారం, సాంప్రదాయం ప్రకారము ఉంటుందన్నమాట. సో అమాంగ్ ద క్రాఫ్ట్ అండ్ అసోసియేటెడ్ విత్ ద టెంపుల్స్ ద మేకింగ్ ఆఫ్ ఎ బ్రోంజ్ ఇమేజెన్స్ వాజ్ ద మోస్ట్ అండ్ సో డిస్ట్రక్టివ్. అండ్ అదేవిధంగా మనం చూస్తే అమాంగెస్ట్ ద క్రాప్స్ అసోసియేటెడ్ ద టెంపుల్స్, ఎవరైతే గుళ్ళు నిర్మించిన వాళ్ళు ఉంటుంది, ఆ మేకింగ్ అంటే దాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే బ్రోంజ్తో, అంటే మేబీ ఇమేజ్ ఊహించుకుంటే వాజ్ ద మోస్ట్ అండ్ డిస్ట్రక్టివ్ చోలా బ్రోంజ్ ఇమేజెస్ ఆరే సో కన్సిడర్డ్ టు బీ ద ఫినిస్ట్ ఇన్ ద వరల్డ్. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టే ఇమేజ్ కన్సిడర్డ్ ద విది ఫినిష్డ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తాన్ని కూడా అవి ఎలా ఉంటాయి అంటే చూడటానికి చక్కగా మనం ఆ చెక్కిన శిల్పాలు ఇప్పుడు మామూలుగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గుడులను ఎంత అందంగా కడితే ఇంకా దూర ప్రాంతాలు విహారయాత్రకు వెళ్ళవలసినవి, చాలా మన దేశంలో ప్రసిద్ధిగా వచ్చిన తీర్థయాత్రలు ఇంకా ఎంత అందంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ టెంపుల్ ఇలాంటివి కొన్ని చాలా కూడా ఇంకా వినూతనంగా ఇంకెంతో అందంగా. సో నెమళ్ళ అద్దాల మేడ అలాంటివి కొన్ని చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా గుడులు ఎంత అందంగా నిర్మిస్తాయి విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు. ఇంకా భద్రాచలం రాములు వారి టెంపుల్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో మెనీ టెంపుల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సో కంట్రీ, ఇన్ అవర్ స్టేట్, ఓకేనా. సో మనం ఈ విధంగా చూస్తే ఇవి చాలా ఎంత అందంగా వచ్చి ఎంత అసలు ఇవి ఎలా చెక్క ఇవి ఎలా కట్టారన్నది గుడికి వెళ్తేసారి మన మనసు మొత్తం కూడా అసలు దానిపైన మనం ఫోకస్ పెడదాం. అసలు అవి పాసిబుల్, ఇది ఎలా పాసిబుల్ అయింది అనేది మనం తిరుపతి వెళ్తుంటే ఆ ఏడు కొండలు కూడా దాటుతున్నప్పుడు అది అసలు ఇలా ఎలా పాసిబుల్ అయిందని మనం ఆలోచించక తప్పకుండా ఆలోచిస్తామన్నమాట, అవునా. సో అదేవిధంగా వైల్డ్ మోస్ట్ ఇమేజెస్ వర్ ఆఫ్ ఏ సో డైట్స్ సమ్ ఇమేజెస్ డివోట్స్ వర్ ఏ మేడ్ యాజ్ వెల్ యాజ్. కొంతమంది దైవ భక్తులు ఉంటారు, దేవుడి మీద భక్తి శ్రద్ధలతోనే కొంతమంది డివోర్స్ భక్తులు ఉంటారు, వాళ్ళు ఎంతో శ్రద్ధలతోనే నా దేవుడి పైన ఉన్న ప్రేమతో వాళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళు ఆ అనుక్షణం ధ్యానంలో లీనమైపోతారు దేవుడి కోసం అనుక్షణం తప్పిస్తూ. సో ఇంకా కూడా దేవుడికి ఇంకా వాళ్ళ వద్దు ఏమన్నా సో సహసహకారాన్ని అందిస్తూ ఇంకా డివోర్స్ వర్ మేడ్ యాజ్ వెల్. వీళ్ళు ఇంకా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా కూడా గుడులు ఇంకా సో మెనీ టెంపుల్స్ బిల్డ్ నిర్మించడానికి వాళ్ళ యొక్క సహకారం కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. నెక్స్ట్ చూడండి మనం అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. మరి ఇక్కడ ఈ చోలాస్లో మరి అగ్రికల్చర్ వ్యవసాయం ఏ విధంగా ఉందో చూద్దాం. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. మరి ఇక్కడ వ్యవసాయ విధానం ఏ విధంగా ఉందో చూద్దాం. మెనీ ఆఫ్ ద సో అచీవ్మెంట్స్ ఆఫ్ ద చోలాస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెనీ ఆఫ్ చాలా కూడా మెనీ ఆఫ్ ద అచీవ్మెంట్స్ అంటే మీరు సాధించారు చాలా కూడా అచీవ్మెంట్స్. ఇక్కడ మరి వీళ్ళు మెనీ ఆఫ్ అచీవ్మెంట్స్ చాలా సాధించారనా. సో ఎవరంటే ఆఫ్ ద చోలాస్, ఎవరమ్మా సో ఆఫ్ ద చోలాస్, ఆఫ్ ద చోలాస్, ఓకేనా. సో పాస్ మేడ్ సో చోలాస్ వర్ మేడ్ ఏ పాసిబుల్ అండ్ త్రో ద న్యూ డెవలప్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్. ఈ చోలాస్ ఏం చేశారంటమ్మా వ్యవసాయ విధానం ఏ విధంగా అంటే డెవలప్డ్ అంటే అభివృద్ధి చేశారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే డెవలప్డ్, ఓకేనా. సో డెవలప్మెంట్స్ అంటే ఇంకా ఈ వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశారు. డెవలప్మెంట్స్
అగ్రికల్చర్ దేని డెవలప్మెంట్ చేశారమ్మా సో అగ్రికల్చర్ వ్యవసాయాన్ని ఇంకా కూడా బాగా వినూతనంగా చక్కగా చోళాస్ సామ్రాజ్యం దాన్ని ఇంకా కూడా అభివృద్ధి బాగా అంటే నానా ఇంకా వినూతనంగా టెక్నిక్ గా సో ఈ వ్యవసాయ ఏంటంటే ఈ చోళాస్ వాళ్ళు ఏం చేశారంటే డెవలప్మెంట్స్ అగ్రికల్చర్ వ్యవసాయ విధానాన్ని ఇంకొంచెం బాగా అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా టుమారో విల్ బి కండిషన్ దిస్ క్లాస్ టుమారో ఆల్సో వేర్ డిస్కస్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ గురించి బ్రీఫ్ గా టుమారో క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నానా సో టుడే యువర్ వర్క్ నానా సో ఈ స్ప్లెండెడ్ టెంపుల్స్ అండ్ బ్రోన్స్ కల్ఫ్యూచర్ లో సో మెనీ ఆర్ట్వర్క్స్ ఆర్ దేర్ నానా సో రీడ్ టుడే కంప్లీటెడ్ పార్ట్ అండ్ ఆఫ్టర్ రైట్ ఆర్ట్వర్క్స్ సో అండర్లైన్ అండ్ రైట్ ఆర్ట్వర్క్స్ మేబీ హ్యావ్ ఎ డిక్షనరీ ప్రిపేర్ ద డిక్షనరీ అండ్ రైట్ దిస్ మీనింగ్ ఆల్సో మేబీ నాట్ నో ప్రాబ్లమ్ రైట్ ఆర్ట్వర్క్స్ ఓన్లీ సెండ్ యువర్ హోమ్ ఓకేనా బై